22న కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర సచివాలయంలో ఈ నెల 22వ తేదీ ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానున్నది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాక్లో సమావేశం మందిరంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. పీఆర్సీ జాప్యం చేయొద్దు. రాష్ట్ర ప్రభుత్వం 11వ పీఆర్సీ అమలుపై తాజాగా నియమించిన కార్యదర్శుల కమిటీ తన నివేదికను జాప్యం లేకుండా సమర్పించాలని ఏపీ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సింహాచలం డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన చేస్తూ సాధారణంగా పీఆర్సీ నివేదికను ఉద్యోగ సంఘాలతో చర్చించి యథావిధిగా అమలు చేయడం మానవాయితీగా వస్తుందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ నివేదికను అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు మరోసారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ నేతృత్వంలో 6 కార్యదర్శుల బృందాన్ని ఏర్పాటు చేస్తూ జీవో నెంబర్ 22 విడుదల చేసినట్లు తెలిపారు. ఇప్పటికే 11వ పీఆర్సీ అమలులో 2.5 ఏళ్ళు ఆలస్యం జరిగినందున ప్రస్తుతం ఏర్పాటైన కార్యదర్శుల కమిటీ ఎటువంటి జాప్యం లేకుండా తన నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని ఆయన కోరారు. వారంలో ఒకరోజు సచివాలయంలోనే ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రులకు సీఎం జగన్ ఆదేశం. కాలయాపనకే మరో కమిటీ. పీఆర్సీ అమలుకు ప్రభుత్వం పరిశీలించుటకు జీవో నెంబర్ 22 ద్వారా మరో కమిటీ వేయడం అనేది కాలయాపన కోసమేనని ఎస్టీయూ పట్టణ ప్రధాన కార్యదర్శి వీరచంద్ర యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్ర నాయకులు నాగరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే పీఆర్సీ కమిటీ 5 సార్లు కమిటీలతో పొడిగించి తర్వాత ప్రభుత్వానికి సమర్పించాలన్నారు. ఆ కమిటీ నివేదికను విడుదల చేయకుండా మరో కమిటీ వేయడం ఉద్యోగ ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతీయడమేనన్నారు. ఇప్పటికైనా 53% ఫిట్మెంట్తో 11వ పీఆర్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. 11వ పీఆర్సీని అమలు చేయాలి. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు గత 3 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న 11వ వేతన సవరణను తక్షణమే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. జీతాలు చెల్లించాలని డిమాండ్. హేతుబద్ధీకరణలో స్థానం పొందిన ఉపాధ్యాయులకు బదిలీ అయిన ఉపాధ్యాయులకు వెంటనే జీతాలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెంగల్ రాయలు డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. దశాబ్దాలుగా పరిష్కారం కాని విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఒప్పంద ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సుధాకర్ డిమాండ్ చేశారు. పీఆర్సీని వెంటనే ప్రకటించాలని ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాదమూని కోరారు. ఇకపై పోస్టాఫీసులోనే స్టాంపు పేపర్ల విక్రయం. తొలి దశలో 700, 2వ దశలో 868 పోస్టాఫీసులో విక్రయాలు. 3వ దశలో గ్రామస్థాయి పోస్టాఫీసులకు విస్తరణ. స్టాంప్ పేపర్స్ ప్రజలకు సులభంగా అందేలా చేయడమే లక్ష్యం.